Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP క్రొత్త నినాదం ఇదేనట బయటపెట్టిన విజయసాయి రెడ్డి. తిరుపతి లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కెంజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడితో ఆయన సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియోలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అయాచిత అస్త్రంలా మారింది. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. సెటైర్లతో చెలరేగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు హయాం నాటి పరిస్థితులను ఇప్పుడు బేరేజ్ వేస్తున్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ చంద్రబాబు హయాంలో అత్యంత పతనావస్థకు చేరుకుందని చురకలు అంటిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్గా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు. టీడీపీ అనేది ఒక సామాజిక వర్గానికి ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే పరిమితమైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీ నినాదం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హయాంలో ఆ పార్టీ నినాదం పార్టీ లేదు బొక్క లేదు అని రూపాంతరం చెందిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. టీడీపీ ఎలాంటి దారుణ పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని స్వయంగా అచ్చెన్నాయుడు మాటల్లోనే తేలిపోయిందని చెప్పారు. ఇదే విషయంపై వైసీపీకి చెందిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు. పార్టీ లేదు బొక్క లేదు అనేది వాస్తవమని తేల్చెప్పారు. తమ్ముళ్ళు తలవదారి చూసుకోవడమే మిగిలి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీలో మిగిలి ఉన్న నాయకులకు తలవదారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.